వెల్కమ్ టు వీటాక్ టీవీ. ఈరోజు మనం చిన్నగదిలో ఉన్న నార్త్ సాయిబాబా టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పిలిస్తే పలికే దైవంగా సాయిబాబా ఉన్నారు. అయితే సాయిబాబా మాట్లాడుతున్నారు అనే ప్రచారణ చాలా జరుగుతుంది. అయితే ఈరోజు నిజంగానే సాయిబాబా మాట్లాడుతున్నారా అనే దానిపై పంతులు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఓం సాయినాథాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. విశాఖపట్నం జిల్లా చిన్నగదిలో ఉన్నాం. ఈ ఆలయం పేరు శ్రీ నార్త్ షిరిడి సాయినాథ మందిరం. ఈ మందిరం యొక్క విశిష్టత ఏంటంటే, మన షిరిడిలో ఏ విధంగా అయితే గురు దైవ సజీవ రూపాలతో మూడు రూపాలతో ఉన్నారో అదేవిధంగా బాబా గారు ఏరు కోరుకొని మన నార్త్ షిరిడి సాయిబాబా వారి మందిరంలో కూడా రోడ్డు మధ్యన 7-18 సంవత్సరాలు పూజలు అందుకున్నటువంటి సిమెంట్ విగ్రహాన్ని తీసుకొచ్చి అంతరాలయంలో గురుస్థానంగా పెట్టడం జరిగింది. దైవస్థానంగా పాలరాతి విగ్రహం, షిరిడిలో ఏ విధంగా అయితే పాలరాతి విగ్రహం ఉందో దానికి పెట్టి ఆరాధన చేస్తున్నా. తర్వాత సజీవ రూపంగా ఇలాంటి విగ్రహమే మనం తీసుకొని చక్కగా షిరిడి గ్రామం అనే గ్రామంలో పెట్టి పూజలు చేస్తున్నాం. షిరిడిలో ఏ విధంగా అయితే గురు దైవ సజీవ రూపాలతో ఉన్నారో అటువంటి దైవ కార్యక్రమము, పూజాది కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలకు మెచ్చి బాబా గారే ఏరు కోరుకొని మన మందిరానికి రావడంగా భక్తులందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎంతో అద్భుతమైనటువంటి పూజాది కార్యక్రమాలతో భక్తులకి ఉపయోగపడే అన్నదాన కార్యక్రమాలు ఎన్నో ఆలయ ట్రస్ట్ వారు జరిపించడం జరుగుతుంది. ఈ విగ్రహం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఈ విగ్రహం యొక్క ప్రాముఖ్యత? అంతకుముందు చెప్పిన విధంగానే సజీవ రూపం బాబా గారు మన షిరిడి గ్రామంలో పెట్టినటువంటి రవిచంద్ గారు, ఆయన ఆర్లో ప్రాంతంలోనే ఉంటారు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ సబ్జెక్ట్ని చదువుకొని ఎంతో మెరుగైనటువంటి జ్ఞానాన్ని సంపాదించి విగ్రహాలు తయారు చేస్తుంటూ ఉంటారు. అయితే బాబా గారు భక్తుడు కనుక ఆయనకి బాబా గారి ఆదేశం చేయని విధంగా నా రూపాన్ని ఇలా తయారు చేయని విధంగానే చెప్పినట్లుగానే ఎంతో వైభవపేతంగా ఆయన విగ్రహాలు తయారు చేస్తూ ఆయన తయారు చేసిన విగ్రహాల్లో బాబా గారి విగ్రహానికి ఎంతో ప్రాముఖ్యత వహించినది. ఎందుకంటే బాబా గారు ఏరు కోరుకు ఆయన చెప్పిన విధంగానే ఎక్కడ కూడా ఇంత పిసర వీసం అంతా ఇబ్బంది లేకుండా తయారు చేసినటువంటి రవిచంద్ గారు ఆల్రెడీ మనకి సిడి గ్రామంలో ఒక విగ్రహాన్ని పెట్టారు. దానికి అప్డేట్ వెర్షన్గా ఇంకా సాంకేతిక దేశీయ విదేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ ఒక రోబోటిక్ ఏ విధంగా అయితే మాట్లాడుతుంది, ఏ విధంగా చేస్తుంది, అందుకని అద్భుతంగా అది రోబోటిక్ విగ్రహం అనడానికి లేదు. సజీవంగా ఉన్నటువంటి ఒక మానవ శరీరం ఏదైతే ఉంటుందో అదేవిధంగా కళ్ళు కదపడం కానీ మాట్లాడడం కానీ అతని యొక్క మొహాన్ని ఇటువంటి తిప్పడం కానీ పాదాలకు నీరు రావడం కానీ ఇవన్నీ కూడా ఎంతో వైభవపేతంగా బాబా గారు మనకు దర్శనమిస్తుంటుంటారు. ఆ శరీరాన్ని చూసినట్లయితే మన మానవ శరీరం ఏ విధంగా అయితే ఉంటుందో మృదువుగా అదేవిధంగా అటువంటి విశేషమైనటువంటి పరిజ్ఞానంతో దాన్ని తయారు చేయడం జరిగిందండి. రవిచంద్ర గారు దీన్ని తయారు చేయడం జరిగింది. దాన్ని తయారు చేసిన తర్వాత ఇక్కడ పెట్టిన తర్వాత ఏ విగ్రహం తయారు చేసినా మొట్టమొదటిగా మన నార్త్ షిరిడి సాయిబాబా వారి మందిరంలో పెట్టి బాబా గారి ఆశీస్సులు తీసుకుంటూ వెళ్తుంటారు. ఈరోజే ఇది తీయడం జరుగుతుంది కదా, 10-15 రోజులుగా మన మందిరంలోనే ఉన్నది. దాన్ని 8 లక్షలు వాల్యూ అది, దానికి మెటీరియల్కి వాళ్ళు వేరే హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ఆలయం వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు, దానికి అక్కడ పంపించడం జరుగుతుంది సార్. హైదరాబాద్ దగ్గర ఒక అగ్రహారం సంబంధించి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారండి రవిచంద్ గారికి, ఆయన అక్కడికి పంపించడం జరుగుతుందండి. మెరుగైనటువంటిది ఏదైనా కొత్తదనాన్ని ఉండేటప్పుడు మన మందిరంలో పెట్టి మన బాబా గారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని ఆయన వెళ్తూ ఉంటుంటారండి. ఆ ఉద్దేశంతో తీసుకురావడం జరిగిందండి. నేను ఈ ఊరు వచ్చినప్పుడు అందరూ నన్ను పిచ్చేవాడన్నారు, తర్వాత వైద్యుడన్నారు, ఆ పైన మహాత్ముడన్నారు, ఇప్పుడు దేవుడు అంటున్నారు. మీరంతా రకరకాలుగా కొలుస్తూ అష్టైశ్వర్యాలను బహుమానాలుగా, పంచభక్ష పరమాన్నాలను నైవేద్యాలుగా సమర్పించి ఆరాధనలతో అభిషేకాలతో నన్ను పూజిస్తున్నారు, సేవిస్తున్నారు. మీ పూజలు మొత్తం నాలో ఏ సంబంధమైన